ఏవియన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రిన్స్ కార్నర్ వద్ద కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు కార్యకర్తల రాస్తా రోకో. राष्ट्र मंत्री श्रीनिवास यादव ను मंत्री पदवी నుండి వెంటనే తొలగించాలని మత్స్యకారుల సంఘం డిమాండ్. ఆలేరులో జాతీయ రహదారిపై కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తా రోకో. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రాస్తా రోకో. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రిన్స్ కార్నర్ వద్ద కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు కార్యకర్తలు రాస్తా రోకో నిర్వహించారు. రైతు సంఘాల పిలుపు మేరకు రైతులకు మద్దతుగా నేడు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు రాస్తా రోకోలో పాల్గొన్నాయి. భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్ చెదుకు సుధాకర్ వాకస్ను కలిశారు. అనంతరం వివిధ కళాశాలలో విద్యాలయాల్లో అధ్యాపకులను ఉపాధ్యాయులను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఉద్యమకారునిగా చట్టసభల్లో ప్రశ్నించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని నడిపే వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుత ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఉన్న ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పైరవీలు చేసేవారు, ప్రైవేట్ యూనివర్సిటీలు సాధించుకున్న కార్పొరేట్ దద్దమలు చట్టసభల్లోకి రావాలా లేక ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న ఉద్యమ నేతలు కావాలా నిర్ణయించాల్సిన అవసరం యువతకే ఉంది. ఉద్యమ నేతగా చట్టసభల్లో గొంతు విప్పే నేతగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని విద్యావంతుల్ని కోరారు. भयमेंट
फस्ट मूवेंट ऐक्चुअल भुवनगिरी अगर 95 फस्ट बीज पड़े भुवनगिरी अलग 95 మిగతా సోదరులందరికీ విద్యార్థులు యువకులందరికీ తెలంగాణ సామాజిక ఉద్యమం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియమకాల గురించి జరిగినటువంటి ఉద్యమం నీళ్లు దక్షిణ తెలంగాణ ఎండబెట్టి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు పతకం పెట్టి తీసుకుపోతున్నా కూడా నూరు మీద పని ఈ యొక్క ముఖ్యమంత్రి నియంత కేసీఆర్ పరిపాలనను నిధులు ఒక రెండు కుటుంబాలకు మెగా కృష్ణారెడ్డికి రామేశ్వరరావు ఇవాల మీ దగ్గరికి ఈ శాసనమండలి ఎన్నికల దృష్టిలో కలవాలే మీ అందరి మిత్రులు కలవాలే కొత్త రాష్ట్రంలో మనం కష్టపడి పోరాడినటువంటి రాష్ట్రంలో మనం కోరుకున్నటువంటి ఉద్యోగాలు విద్య అభివృద్ధి ఎట్లా ఉందని చెప్పడం కోసం మీ దగ్గరికి వచ్చిన పలు సందర్భాల్లో కేవలం ఎలక్షన్స్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్రావు ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం స్థానిక ఎస్ఎల్ ఎన్ఎస్ కన్వెన్షన్ మాస్కుంటా భువనగిరి జిల్లాలో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల రోజులుగా విద్యావంతులను పట్టభద్రులను కలిశానని ప్రతి ఒక్కరూ కూడా బీజేపీకే పట్టం కట్టడానికి సంసిద్ధంగా వ్యక్తం చేశారని ఇది చాలా శుభ పరిణామమని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒంటెద్దుపోకడలకు పోతుందని ప్రతిపక్షాలకు కూడా నిర్వీర్యం చేసిందని అన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు కూడా తుంగలో తొక్కిసిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం ప్రస్తుత ఎన్నికల కోసం నిరుద్యోగ భృతి తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతిని వాగ్దానం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి డబ్బులను నిరుద్యోగుల బ్యాంకులలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్న ప్రభుత్వం ఎవరికి ఇవ్వకపోగా వారి కుటుంబంలోని రాజకీయ ఉద్యోగం ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి మోత్కుపల్లి నరసింహులు బంట్రు శోభారాణి నరేందర్ కర్ణాటి ధనంజయ దాసరి మల్లేశం రవీందర్ పాసం భాస్కర్ నర్ల నరసింహరావు వేముల అశోక్ పట్టణ అధ్యక్షుడు పాదరాజు ఉమాశంకర్రావు మరియు వివిధ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థిస్తున్నాను. ఈ ఎన్నిక
प्रतिपक्ष अनेक पार्टी सभ्युलनु वाला पार्टी कल प्रतिपक्ष మంత్రి శ్రీనివాస్ యాదవ్ను పదవి నుండి తొలగించాలని పాదయాత్ర రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ యాదవ్ను మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని మత్స్యకారుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుండి యాదాద్రికి నేడు పాదయాత్ర నిర్వహించారు ముందుగా పట్టణంలోని బావు జగజీగనరావు విగ్రహానికి ఆ సంఘం రాష్ట్ర నాయకులు పూలమాలలు వేసి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు మత్స్యకారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని మంత్రివర్గం నుండి వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం రాష్ట్ర నాయకులు ఎల్ మల్లయ్య ప్రధాన కార్యదర్శి గడప శ్రీహరి జిల్లా అధ్యక్షుడు గౌటి లక్ష్మణ్ నాయకులు పూస శ్రీనివాస్ చింతకృష్ణ మహిళా నాయకురాలు స్వర్ణలత సంగీత సునీత తదితరులు పాల్గొన్నారు గిరిజన కార్యక్రమానికి ముఖ్య అతిథి అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు ఉద్యమంలో మొదటి దండపుత్రులతో బీసీఏ కూడా ఇక్కడ అందరి కూడా న్యాయం చేయడానికి పోరాటం చేస్తున్నారు వారికి పోరాటం బిడ్డల తరఫున అందరి తరఫున మరి వారికి నా శిరస్సు వచ్చి దండం పెడుతూ వారిని కళ్యాణంగా కోరుతా ఉన్నా జై జమపుత్ర महिला सैनिक वाल नायकत्वा यादा की ग्रमा
హక్కులేవైతే దోచుకోబడ్డాయో మా హక్కులు దోచి వేరే వాళ్ళకి ఎవరైతే దారిద్రం చేస్తున్నారో వాటి మీద స్పందించి యావత్ తెలంగాణ రాష్ట్రం అట్టుడుకునట్టు ఉడికిపోతుంది. మరి ఈ విషయాలు ప్రభుత్వానికి తెలియడం లేదా? మరి మీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి? మీకు తెలిసి తెలియనట్టుగా మీరు నిద్రపోకుండా నిద్రపోయినట్టుగా నటిస్తున్నారా? మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సోదరులారా, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఈ వృత్తి గంగపుత్రులదే, ఈ వృత్తి గంగపుత్రులకే చెందుతుంది. ఎక్కడైతే గంగపుత్రులు లేరో మరి ఆ చోట మీరు ఎవరైనా పట్టుకుంటే ఆబ్జెక్షన్ లేదని చెప్పారు. మేము దాన్ని కూడా ఓకే అన్నాం. ఎందుకంటే మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు మరి శ్రీనివాస్ యాదవ్ ఆయన పక్కనే కూర్చున్నాడు, ఆయన పక్కనే కూర్చొని గంగిరెద్దులాగా తల ఊపుతున్నాడు. మరి ఇవన్నీ తెలిసి కూడా మరి మొన్న జనవరి 10th మరి ముద్రరాజు మత్స్యభవన శంకుస్థాపన చేసేటప్పుడు మీరు ఆ విధంగా ఇట్లా మాట్లాడవలసి వచ్చింది. ఎక్కడ చేపలు ఉంటాయో, ఎక్కడ చెర్లు ఉంటాయో అక్కడ చేపలు ఉంటాయి, ఎక్కడ చేపలు ఉంటాయో అక్కడ ముద్రరాజులు ఉంటారని. అదే కాకుండా 18 సంవత్సరాలు నిండకుండానే వాళ్లకు సభ్యత్వం ఇస్తానంటున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? మీరు ఒక కులాన్ని అణగదొక్కి మరి వాటి పునాదుల మీద మీరు వేరే కులాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఖబర్దార్, ఈ వేదిక నుండి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. గవర్నమెంట్ను కానివ్వండి, శ్రీనివాస్ యాదవ్ను కానీ, మీరు ఏదైతే జీవో శిక్షను తీసుకొచ్చారో, జీవో శిక్ష 2016లో తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి. మరి ఆ జీవో రాకముందు గత 70 సంవత్సరాలుగా మరి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేలింది, తెలుగుదేశం ప్రభుత్వం వేలింది, మరి ఇప్పుడు మీరు వెళ్తున్నారు. మరి ఆ ప్రభుత్వం వేలినప్పుడు మా గంగపుత్రులు ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదే? మరి మా గంగపుత్రులకు ఎవరు అన్యాయం తలపెట్టలేదే? మా కుల వృత్తికి ఇంత దక్క జరగలేదు వాళ్ళ పీరియడ్లో. మరి మీరు వచ్చిన తర్వాతనే 2016లో ఈ జీవో తీసుకొచ్చేసి మరి మమ్మల్ని మా నోట మట్టి కొట్టుతున్నారు మీరు. మరి మీకు తెలియదా ఇది? ఖబర్దారు, మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికీ మేము దాదాపుగా 25 రోజుల నుండి మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఇప్పటికీ కానీ మాకు సరైన సమాచారం లేదు, మాకు సరైన పిలుపు లేదు. కాబట్టి కేసీఆర్ గారు మరి ఎందుకు ఆయనకు తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు పిలుస్తలేడు మాకు అర్థమైతే లేదు. మరి మేము మా గంగపుత్ర జాతి మరి తెలంగాణ రాష్ట్రంలో లేదా? నూతన వ్యవసాయ చట్టాలను రద్దు కోరుతూ గత 68 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ రోజు ఫిబ్రవరి 3న సేజీయు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ హైవే రాజస్థాన్ రాష్ట్రం షాజహాన్పూర్ వద్ద హాజరై మద్దతు తెలియజేయడం జరిగింది. గత 68 రోజులుగా రైతులు స్వచ్ఛందంగా వివిధ గ్రామాల నుండి తరలివచ్చి 2 కిలోమీటర్ల మేరకు డేరాలు ఏర్పాటు చేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. వివిధ గ్రామాల నుండి ప్రజలు కూరగాయలు, పండ్లు, పాలు, బియ్యం, వంట సామాగ్రిని తీసుకువస్తూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు 12 నుండి 15 వేల మంది రైతులు ఈ దీక్షలో పాల్గొంటున్నారు. ఇవి వ్యవసాయ చట్టాలు కావు, కార్పొరేట్ల కోసం చేసిన చట్టాలు అని, అవి రద్దు అయ్యేంత వరకు పోరాడతామని, మోదీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దేశ చరిత్రలో ఏనాడు ఇలా రైతులు రోడ్లపై రోజుల తరబడి ఆందోళన చేసిన పరిస్థితే లేదని, హర్యానాలో 7 జిల్లాల్లో ఇంటర్నెట్ కట్ చేశారని, నైట్ కరెంటు కూడా తీసేస్తున్నారని కర్తార్ సింగ్ అనే హర్యానా రైతు తెలియజేశాడు. రైతు ఉద్యమం విజయవంతం అయ్యే వరకు సిఐటియు మద్దతుగా నిలబడుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ మరియు నాతో పాటు జిల్లాకు ఒకరు చొప్పున వివిధ జిల్లాల సిఐటియు నాయకత్వం పాల్గొన్నారు. वहाँ से हमारे क्रांतिकारी साथी हमारे आंदोलन का समर्थन करने के लिए हमारे मोर्चे में आए हैं. मैं सिख किसान मोर्चा के शाजापुर खिलाफ बॉर्डर की ओर से और तमाम देश के आंदोलन कर रहे किसानों की ओर से हमारे तेलंगाना के साथियों का क्रांतिकारी अभिवादन करते हैं, उनको सलाम करते हैं. सभी साथी तालियों के साथ स्वागत करेंगे. अभी बाद में हमारे साथी बोलेंगे भी. अभी मुसद्दी लाल जी यादव आए, अपनी बात रखें. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పి ప్రజలే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇవాళ ఈ ప్రాంతంలో జరుగుతున్న
ఆందోళనకి సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీగా మద్దతు ఇవ్వడానికి వచ్చి ఇక్కడ చూస్తాం. ఇక్కడ ప్రజలు నిర్వహిస్తున్న పోరాటం అనేక ప్రాంతాల్లో రాష్ట్రాల్లో కూడా ప్రజా పోరాటాలు నిర్వహించడానికి ఆదర్శంగా ఉన్నది. ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి ఉన్నది. మరొకవైపు ఆ గ్రామంలో ఉన్న రైతులకు సంబంధించిన పంటని పాల వ్యాపారస్తులు పాలని అదేవిధంగా నూనెని బియ్యాన్ని రకరకాల వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్క రోజు 10,000 నుంచి 15,000 మంది ఈ సెంటర్ని సందర్శిస్తూ ఇక్కడ ఆందోళనలో పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేస్తూ సుమారు ఒక 6 కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ డేరాలు వేసుకొని ప్రజలున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆందోళనలో ప్రజలందరూ కూడా ఇక్కడ హర్యానా గవర్నమెంటు అక్కడ మొత్తం నెట్ను కూడా బంద్ చేసి సుమారు 7 జిల్లాల్లో కరెంటును కూడా బంద్ చేస్తూ ఉన్నది. ఎట్లాంటి ప్రచార మాధ్యమాలను కూడా వాడుకలో లేకుండా చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఫోన్ లైవ్ కూడా నడిచే పరిస్థితి లేదు. మేము రికార్డ్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. మరి ప్రజలంతా స్వచ్ఛందంగా రైతులు కూలీలు సాధారణ ప్రజలు రోడ్లపైకి వచ్చి వాళ్ళ ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగితే కూడా స్పష్టంగా చెప్తున్నారు ఈ చట్టాలు కనుక అమలైతే ఇలా రైతులు మేము బిచ్చగలగా మరి ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ చట్టాలను రద్దు చేసి దేశానికి అన్నం పెట్టిన రైతులను కాపాడాలని చెప్పి సిఐటిగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జాతీయ రహదారిపై కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ వామపార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో వ్యవసాయ చట్టాలను వెంటనే నశించాలి. అన్నం పెట్టే రైతులకు అన్నం పెట్టే రైతులకు అన్నం పెట్టే సన్నాసుల రాజ్యం నశించాలి. పోలీస్ సంఘాలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతాంగ బిడ్డల బిడ్డ అందుకే మీరు మేమంతరం కలిసి నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యేంత వరకు ఇంకొక గడ్డ సేపు ఒక్క పడితే బిడ్డ ఈ మంట ఢిల్లీలో సెగ పలుతుంది. అరే బిడ్డ చట్టాలు మేము రద్దు చేస్తామని చెప్పారు. అప్పుడు గబ్బలు లేవకుండా కూర్చుంటే మంచిగుంటది బిడ్డ. రైతులు చేసినటువంటి పోరాటానికి జరిగేటటువంటి హైవే దిగ్బంధన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పోలీసులు కానీ మిగతా ఎవరు కూడా ఈ దిగ్బంధన కార్యక్రమానికి అడ్డుపడొద్దని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టు ఇవాళ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం కోసం చేసేటటువంటి కార్యక్రమం కాదు ఇది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తూ ఇవాళ 170% ఉపాధి కల్పిస్తున్నటువంటి రైతు వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేయడం కోసం కార్పొరేట్ శక్తులు కట్టుబెట్టడం కోసం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా విద్యుత్ సంస్కరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి రైతాంగం పోరాటం నిర్వహిస్తుంటే నరేంద్ర మోడీ ఆ సమస్యను పరిష్కారం చేయకుండా రైతుల పట్ల నిర్బంధాన్ని ప్రయోగించడం, అదేవిధంగా 26 జనవరి నాడు గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించుకుంటూ శాంతియుతంగా నిర్వహిస్తుంటే బీజేపీకి సంబంధించినటువంటి అనుయాయులు ఎర్రకోట పైన కలిసికిస్తాన్ జెండాను ఎగిరేసిరని చెప్పేసి ఆ రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు. దీనికి వ్యతిరేకంగా ఇవాళ జరిగేటటువంటి దేశవ్యాప్తంగా జరిగే రైతు ఉద్యమాలకు ప్రపంచవ్యాప్తమైనటువంటి మద్దతు వస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే నరేంద్ర మోడీ ఆ రైతు చట్టాలను విరమించుకోవాలి. అదేవిధంగా
రైతులకు ఉపయోగపడేటటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఇంజనీర్లు డాక్టర్లు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రొఫెసర్లు కూడా ఈ యొక్క దేశానికి తీసుకొచ్చే చట్టాలు చాలా చాలా బాధాకరం। ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించాలని ఇయల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగానే యాదాద్రి జిల్లాలో ఇక్కడ ఈ యొక్క హైవే దిగ్బంధనం జరుగుతూ ఉన్నది। ఈ కార్యక్రమం ఏందంటే ఢిల్లీ వాళ్ళకు సెగ తలగాలి, ఎందుకంటే న్యాయమైన పోరాటం ఇది సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ చట్టాలను ఉపసంహరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ దిగ్బంధం చేస్తా ఉన్నాం, ఎందుకంటే ఇలా ఎవరి స్వార్థం కోసమో ఎవరి ప్రయోజనం కోసమో కాదు, రైతులు వాళ్ళ యొక్క డిమాండ్లను వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను ఈ ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ హక్కులను కాదాల్సిన విధంగా ఇలా చేస్తుంది కాబట్టి ఇలా స్వచ్ఛందంగా రైతులు రోడెక్కి ఇలా ఇవన్నీ ఇలా మనం ధర్నా లాంటివి దిగుతున్నాం। పోరాటాలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాపార చట్టాలను రద్దు చేయాలని దాదాపు ఢిల్లీలో ప్రజలు పంజాబ్ హర్యానా తదితర ఒక ఐదు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో చేస్తున్నటువంటి ఆందోళన చేస్తున్న దాదాపు 69 రోజులు దాటి 70వ రోజుకు వచ్చినా కూడా పార్లమెంటులో బిల్లును ఉపసంహరించుకోకపోవడం దురదృష్టం। అతి తొందరగా ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాము। దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు కార్యక్రమం హైవేలను దిగ్బంధనం చేయాలని ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు మేము ముఖ్యంగా ఈ దిగ్బంధనం చేస్తా ఉన్నాము। రైతు నడ్డి విరిచేలాగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు మరి వాళ్ళు బిల్లులు దొంగ బిల్లులు పెట్టి పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో లేకుండా సెలక్షన్ కమిటీకి పంపకుండా ఒక నిరంకుశ ధోరణితోని వాళ్ళు బిల్లులు పెట్టుకురు। ఈ బిల్లులు మంచిది కాదు, చర్చ జరగాలి, చర్చ జరిగినాక అందరికి ఆమోదం యోగ్యమైతేనే కానీ బిల్లులు అవి పాస్ అవుతాయి। మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం। యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రిన్స్ కార్నర్ వద్ద కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు కార్యకర్తల రాస్తా రోకో। రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని మత్స్యకారుల సంఘం డిమాండ్। ఆలేరులో జాతీయ రహదారిపై కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తా రోకో। ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్, మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం। నమస్కారం।